ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సోదరులారా పెద్దలారా, ఒక గడ్డం టోపీ పెట్టుకున్న పెద్ద మనిషి ఉన్నాడు. నేను ఈ మాట అంటే కొద్ది మంది మనవాళ్ళకి నచ్చదు, గడ్డం టోపీని టార్గెట్ పెడతారండి అఫ్రూల్పై అని చెప్పి. ఎందుకు అంటున్నారంటే గడ్డం టోపీనే ముస్లింలు అనుకున్నారు మనవాళ్ళు తెలియక, మిగతా చాలా తప్పుడు పనులు చేసేస్తున్నారు మనవాళ్ళు. ఈ పోలికలు పెట్టుకొని, ఈ పోలికలు లేకుండా చేస్తే వేరే విషయం. ఈ పోలికలతో చేసేసరికి అందరూ ఏమనుకుంటారంటే గడ్డం టోపీ పెట్టుకుని ఉంటారండి, పెద్ద గురువుగారైనా పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తారండి, వాళ్ళ కొడుకుతోటే సరిగ్గా ఉన్నాడంట అనే మాటను మనం సమాజంలో వింటున్నాం. చూడతారా పెద్దలారా, అయితే ఇక్కడ తల్లిదండ్రుల యొక్క బంధం ఏదైతే ఉందో, ఈ బంధం గురించి మనం చాలాసార్లు విన్నాం. తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గం యొక్క ముఖ్య ద్వారం, తల్లిని తండ్రిని ఇద్దరిని రాజీ చేసుకోకపోతే స్వర్గంలో వెళ్ళలేరు సంతానం అని చెప్పి ఓకే, చాలా గొప్పగా మనం తల్లిదండ్రుల కోసం విన్నాం. కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంతానం కోసం కూడా కొన్ని విషయాలు చెప్పారు. ఎవరికైతే ఇద్దరు సంతానం ఉండి తల్లిదండ్రులు ఇద్దరికీ న్యాయం సమానంగా చేయరో వీళ్ళు తీర్పు దినమొని అల్లా ముందు ప్రశ్నించబడతారన్నారు. వీరికి న్యాయంగా మనం భాగాలు పంచకపోతే, ఆస్తి విషయంలో అయినా కొనే బట్టల విషయంలోనైనా, ఆడపిల్లలైతే మనం ఇచ్చే బంగారం విషయంలో అయినా కరెక్ట్గా మనం ఉండకపోతే తీర్పు దిన రోజున అల్లా దగ్గర ప్రశ్నించబడతామన్నారు అల్లాకి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. అయితే దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏంటంటే కొద్దిమంది ఎలా అయిపోయారంటే మన వాళ్ళలో పెద్ద కొడుకంటే ప్రేమ ఉంటుంది, చిన్న కొడుకంటే ప్రేమ ఉండదు. కొద్దిమందికి చిన్న కొడుకంటే ప్రేమ ఉంటుంది, పెద్ద కొడుకంటే ప్రేమ ఉండదు. కొద్దిమందికి కొడుకంటే ప్రేమ ఉంటుంది, కూతురంటే ప్రేమ ఉండదు. కొద్దిమందికి కూతురు అనగానే ప్రేమ ఉంటుంది, కొడుకంటే ప్రేమ ఉండదు. ఈ రకంగా తల్లిదండ్రులు చేయడం బట్టి ఏమవుతుంది అంటే సంతానం వీళ్ళకి తెలియకుండానే ఆ తల్లిదండ్రులు శత్రువులుగా మారిపోతున్నారు. తెలిసి మారట్లా, తెలియకుండానే శత్రువులుగా మారిపోతున్నారు తల్లిదండ్రులకి. మా నాలుగో తమ్ముడికేమో ఆస్తి ఒక రేంజ్లో రాశాడు మా నాన్న, నేను పెద్దోడి కదా అని చెప్పి నువ్వు సర్దుకోరా పర్లేదు అన్నాడు. ఇదేంటిది, నేను సర్దుకుంటాను ఓకే, కానీ ఇది మీరు చేసింది న్యాయం కాదు కదా నాన్న, ఇది కరెక్ట్ కాదు కదా. మా చెల్లికి లేదా అక్కకి ఓకే చాలా సూపర్గా చేసి ఇచ్చాడు మా నాన్న, కానీ మా తమ్ముడు విషయం వచ్చేసరికి లైట్ తీసుకున్నాడు, పర్లేదన్నా వాడు తెలివైన వాడు ఎలాగైనా బతికేస్తాడు, తెలివైన వాడు ఎలాగైనా బతికేస్తాడే, నువ్వు ఎలా అన్యాయం చేస్తావునన్నా, నీకు తప్పు కదా ఇది, అల్లా దగ్గర నువ్వు ప్రశ్నించబడతావు కదా, ఇది నీ బాధ్యత కదా,